ఐ థింక్ మెహ్రీన్ కి కృష్ణగాడిలో చెప్పానా నేను చెప్పానా అన్నది ఎలా వచ్చిందో, ఇంకా తర్వాత నుంచి హనీ ఇస్ ద బెస్టే అందరికి, మెహ్రీన్ కి అదొక స్టాంప్ లాగా పడిపోయింది. సో కానీ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత చాలా కొత్త మెహ్రీన్ కనిపించబోతుంది అనిపిస్తుంది. ఎందుకు అలా మార్చేశారు అంతగా? అంటే స్టోరీయే మారిపోయింది. సో ఎఫ్ టూకి ఇది సీక్వెల్ అని అనుకుంటున్నారు, కానీ ఎఫ్ టూ ఫ్రాంచైజీకి సీక్వెల్, ఇది ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్కి సీక్వెల్. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ మనీ. అది ఒక రిలేషన్షిప్ ఫ్రస్ట్రేషన్ చూపించాం, ఇది మనీ గురించి ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నాం విత్ ద సేమ్ క్యారెక్టర్. అంత సఫిస్టికేటెడ్ గా రిలేషన్షిప్స్ ఎందుకులేండి, భార్య బాధ్యతల ఫ్రస్ట్రేషన్ అంతే. అంటే మళ్ళీ అఫెండ్ అవుతారు, అలా చెప్పకూడదు కదా. ఏదేమైనా భార్యలే గొప్ప వాళ్ళని చెప్పాం కాబట్టి ఎనీడే. సో ఎఫ్ టూ అనేది అలా చేశాం కాబట్టి, ఎఫ్ త్రీకి వచ్చేసరికి ఏంటంటే అందులో హైలైట్ అయిన క్యారెక్టర్స్ క్యారెక్టరైజేషన్స్ మాత్రం కంటిన్యూ చేసుకుంటూ ఇంకో కొత్త స్టోరీ చెప్పాం. యాజ్ యూ సెడ్, మెహరీన్కి ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఈసారి మోర్ గ్రీడీ, మోర్ కన్నింగ్, మోర్ ఇంకా ఆడేసుకుంటారు.